అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వీ సో హ్యాపీ దట్ మీరందరూ మేము మాట్లాడేది వింటున్నందుకు. మీ షాపింగ్ నాపి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఆల్ హియర్, మనమందరం ఇక్కడ చాలా చాలా మంచి కాజ్ గురించి ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు, ఈవెంట్ ఏంటన్నది అందరికీ అర్థమయ్యింది క్లియర్గా కూడా. మీడియా విల్ ఐ విష్ ద మీడియా ఐ మీన్ ఐ రిక్వెస్ట్ ద మీడియా టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ఎవ్రీబడి. ఇది రేపు మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఆడవాళ్ళని గౌరవించడానికి ప్రపంచం మొత్తం ఈ రోజున ఎన్నుకున్నారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇదే ఫారం మాల్ నుంచి ఈ విమెనథాన్ రన్ ఫర్ విమెన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఇది ఈ రన్ యాక్చువల్గా 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ 3 కేటగిరీస్ ఉన్నది. ఎవ్రీ 5 మినిట్స్ గ్యాప్లో ఈ 3 రన్స్ స్టార్ట్ అవుతాయి 6 o'clockకి. అండ్ ఆ రోజు మన జీవితంలో ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఆడదలేనిది ప్రపంచం లేదు. అలాగని నేను ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నానని అనుకోవద్దు, మగవాడు కూడా లేనిది ప్రపంచం లేదు. ఆడ మగ సమానం, ఒకరు లేకుండా ఒకరు లేరు. ఒకరికొకరు ఎల్లకాలం అవసరం. ఒకరికొకరు చేయూతనిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తే జీవితంలో సుఖం అనేది లోటు లేనంత. అవి నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల నాకు అర్థం చేసుకునే భర్త, ఎంకరేజ్ చేసే భర్త. అంటే ఆడవాళ్ళు అన్ని రంగాల్లో అన్నీ చేయగలరన్నది రకరకాలుగా ప్రూవ్ చేసుకున్నప్పటికీ ఆడవాళ్ళని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తున్నారన్నది ఇంకా 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 ఫైట్కే ఉంది. ఇంకా ఈరోజు కూడా రిజర్వేషన్స్ గురించి ఫైట్ చేస్తూనే ఉన్నాము. బట్ స్టిల్ నా భర్తలాగా చాలామంది భర్తలు ముందుకు వచ్చి వాళ్ళ వైఫ్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ వైఫ్ని పెద్ద పొజిషన్లో చూడడానికి వెనకుండి అండదండగా వర్క్ చేస్తూ ఎన్నో రకాలుగా కృషి చేస్తున్న ఎంతోమంది మగవాళ్ళు నాకు తెలుసు. అలాగే రాజశేఖర్ గారు అన్నట్టు ఆ 2-3 మినిట్స్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మగవాళ్ళకి మోస్ట్లీ కొంచెం వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, అక్కడ నర్సెస్ని చూసుంటారు. అందువల్లనే ఈ ఆడవాళ్ళని గౌరవించకపోవడము, లేకపోతే ఆడవాళ్ళ మీద హింసలో, ఆడవాళ్ళ మీద వైలెన్సో, లేకపోతే ఆడవాళ్ళని మీద రేప్సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే దీనికి కారణం ఆ చిన్న పర్సంటేజ్ ఆఫ్ విమెన్ నేను మగవాళ్ళందరినీ తప్పు పట్టడం లేదు. ఆ చిన్న పర్సంటేజ్ ఎవరైతే ఆడవాళ్ళని గౌరవించటం లేదో వాళ్ళకి చేతులెచ్చి నమస్కరించి నేను ప్రార్థిస్తున్నది ఏంటంటే, మీరు ఏ విధంగానూ గొప్పవాళ్ళు కాదు, మీకున్నది ఒకటే ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ పెట్టుకొని మేము ఏదో చేస్తున్నాం అనుకుంటే యానిమల్స్కి కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మీరు యానిమల్స్తో దున్నపోతులతోనో గాడిదలతోనో అడ్డగాడిదలతోనో సమాధానం సమానం అట్లాంటి వాళ్ళు.